బాగాలేదని చెప్పి నాకు కాల్ చేశారండి. ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకొని వచ్చి అడ్మిట్ చేశాము. చెస్ట్ పెయిన్ ఎక్కువైంది అని చెప్పారు. 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పారు. అదే అంటే మాస్టర్ అలా అయింది కదా, తప్పుడు కేసులో ఇరికిచ్చారు అని చెప్పి బాగా ఆమె టెన్షన్ పెట్టుకున్నారు. షుగర్ ఎక్కువైపోయింది. ఒక 24 అవర్స్ గడిస్తే కానీ చెప్పలేము అని అన్నారు. సో అడ్మిట్ చేశాము ఇప్పుడు. అంటే ఇక్కడ చూస్తా అన్నారు కదా, ఇక్కడ చెప్తే దాన్ని బట్టి మనం తీసుకుంటాం. మేడం అంటే ఇవాళ జానీ మాస్టర్ కేసుకి సంబంధించి దృష్టి మీద దృష్టి జరుగుతున్నాయి. నేను ఇప్పుడు మా అత్తగారికి బాగాలేకపోతే నేను ఈ టెన్షన్లో ఉన్నానండి, కొంచెం అర్థం చేసుకోండి. ఓకే అర్థమైంది. సో ఆమె గురించి మాట్లాడితే నేను క్లియర్గా చెప్తాను. అదే కొడుకు మీద టెన్షన్ పెట్టుకున్నారు అంటే జైల్లో ఉన్నారు కదా, ఇంకా తల్లి అనే ఎలా భరిస్తారు చెప్పండి పాపం. ఆమెకి ఏజ్ ఎక్కువ ఉంది, ఇప్పుడు 65 67 దాకా ఉంది. సో ఈ ఏజ్లో ఇవన్నీ తట్టుకోవాలంటే కష్టం అవుతుంది కదా. బాగా టెన్షన్ పెట్టుకున్నారు. కొడుకు దిగులు ఉంటుంది కదా, రాలేదు హైదరాబాద్కి, రాలేదు, రాలేని పరిస్థితి, వచ్చినా మాస్టర్ని కలవలేని పరిస్థితి. సో అన్యాయంగా కేసులో ఇరికిచ్చారు అని చెప్పి బాగా టెన్షన్ పెట్టుకున్నాను. దానివల్ల ఈరోజు ఓకే మీరు చెప్పారు ఇలాంటి టైంలో మేము అడగకూడదు అయినప్పటికీ ఇవాళ కేసు కూడా పెట్టారు సమీర్ అనే వ్యక్తి. అదే అండి, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరైతే ఆ అమ్మాయితో కేసు పెట్టించారో వాళ్ళకు కూడా తెలుసు ఇదంతా ఫేక్, అంతా రాంగ్ ఎలిగేషన్స్ అని తెలుసు. తెలిసి కూడా చేపించారు. సో దానివల్ల ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ అనేది అందరికి తెలుస్తుంది. ఈరోజు ఒక అబ్బాయి వచ్చాడు, నెక్స్ట్ ఇంకా మంది చాలా మంది ఎవరైతే బాధితులు ఉన్నారో నిజమైన బాధితులు బయటకు వస్తారు. దేని మీద అండి? ఏదైనా అండి ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా, నిజానిజాలు చూస్తే ఆటోమేటిక్గా అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఆ అమ్మాయిది ఏదైతే ఉందో వాట్సాప్ చాటింగ్ ఏదైనా బ్యాకప్ ఉంటే తీస్తే అన్ని నిజానిజాలు బయటకు వస్తాయి. అదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది కదా చూస్తాం. హార్ట్ అంటే కొంచెం సీరియస్గా ఉంది అని అంటున్నారు. 24 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టాలి అని అన్నారు. పెడితే మనకి ఏంటనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ.